సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి జావాస్క్రిప్ట్లోనైనా మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ ఉంటాయంటే, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయని చెప్పొచ్చు మనం. కానీ ఫంక్షన్స్ని బేసిక్గా ఒక 2 డిఫరెంట్ కేటగిరీస్గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డివైడ్ చేస్తారనమాట. సో ఒకటేమో యూజర్ డిఫైన్డ్, సెకండ్ ఏమో ప్రీ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ అనేది ఏంటంటే మనం ఓన్గా మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. ప్రీ డిఫైన్డ్ ఏంటంటే ఆల్రెడీ జావాస్క్రిప్ట్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్తో పాటు కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది మనం చూసాం, అది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. అలర్ట్ అనేది చూసాం, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ప్రాంప్ట్ అనేది చూసాం, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. కన్ఫర్మ్ అనేది చూసాం, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్. మరి మన ఓన్ ఫంక్షన్స్ని మనం రాసుకోవడానికి ఈ సింటాక్స్ అనేది మీకు తెలియాలి. సో ఫంక్షన్స్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫంక్షన్ అనేది ఒక కీవర్డ్. సో ఫంక్షన్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్కి ఒక నేమ్ని అసైన్ చేస్తాము. ఆ నేమ్ లోపల మనం కోడ్ రాస్తాం. బేసిక్గా ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, కోడ్ని ఒక గ్రూప్ చేసి పెట్టుకుంటాము. ఎప్పుడు కావాలంటే మనం ఆ పర్టికులర్ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే కాల్ చేయొచ్చు అనమాట. ఇట్స్ లైక్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్తుంటారు టెక్నికల్గా చాలామంది. వాట్ ఈస్ ఫంక్షన్ అడిగినప్పుడు, ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ యూజ్ టు స్టోర్ సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పీస్ ఆఫ్ కోడ్. లేటర్ ఆన్ వీ కెన్ కాల్ ఇట్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఎనీవే. సో మనకి ఈ వీడియో అనేది ప్యూర్ తెలుగులో ఉంది కాబట్టి, ఫంక్షన్ ఈజ్ ఏ బేసికల్లీ లైక్ సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పొచ్చు. ఓకే ఫైన్. సో లెట్ us see ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చాలా స్కెల్టన్ హెచ్టిఎంఎల్ హెల్టన్, దీంట్లో ఏం లేదు. దీన్ని ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసిన రన్ అనే దాంట్లోకి వెళ్ళి లాంచ్ ఇన్ క్రోమ్ అనేది క్లిక్ చేస్తే ప్రజెంట్ ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అనేది ఉంది, అంతకుమించి ఏం లేదు. సో ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి, డిఫైన్ చేసిన ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. ఫంక్షన్ డెఫినేషన్ పార్ట్ అంటారు. ఓకే పిఆర్టీ సారీ ఎలా. సో ఇక్కడ ఫంక్షన్ హై, లేదంటే మై ఫంక్షన్, మై ఫన్. ఓకే మై ఫన్, ఈ ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేసి ఇక్కడ దీని లోపల ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇది ఫంక్షన్ కోడ్ గోస్ హియర్ అంటే ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అంతా ఇలా రాస్తాం. వీటిని బేసికల్గా కామెంట్స్ అంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. ఫైన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సింపుల్గా డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇక్కడ సో దిస్ మెసేజ్ ఈజ్ ఫ్రమ్ ఫంక్షన్. ఓకే ఈజ్ అని పెడతాం. అంటే ఈ ఫంక్షన్లో ఏముంది, డాక్యుమెంట్లో ఒక మెసేజ్ని నేను రాయాలి, అది నేను ఫంక్షన్లో పెట్టుకున్నాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్ దిస్ మెసేజ్ అనేది 100 సార్లు రాయాలి అన్నప్పుడు మనం ఇదే ఫంక్షన్ని 100 times కాల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అలర్ట్లో మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తుంటాం. సో ఫంక్షన్స్ మళ్ళీ సబ్ కేటగిరీస్గా చూస్తే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనే మళ్ళీ 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అది మనం తర్వాత చూడొచ్చు, అది ఎందుకంటే పెద్ద విషయం కాదు. సో ఇంతవరకు ఫంక్షన్ డెఫినేషన్ అంటారు. మరి ఈ ఫంక్షన్ మనకి చూడాలి అంటే డెఫినెట్గా దీన్ని మనం కాల్ చేయాలి. కాల్ చేసేటప్పుడు మాత్రం జస్ట్ మై ఫన్ అనేది మాత్రమే వాడాలి. ఓకే ఇది దీన్ని ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది, రైట్ క్లిక్లోకి వెళ్ళి రీలోడ్ అని క్లిక్ చేస్తే దిస్ మెసేజ్ ఈజ్ ఫ్రమ్ ఫంక్షన్. సో ఇదే ఫంక్షన్ నేను ఇప్పుడు 100 times 200 times కాల్ చేయొచ్చు. సో ఎనీవే మనం అన్నిసార్లు కాల్ చేయము. సో 1 2 3. ఇప్పుడు చూడండి, ఇదే ఫంక్షన్ నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, 4 times. ఇప్పుడు అంటే ఏంటి, ఇక్కడ 4 times ఇలా వస్తుంది. కానీ అలా రాకూడదు అంటే ఏం చేయాలి మనం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై ఫన్లో ఇక్కడ సో సెమికోలను పెట్టి డాక్యుమెంట్ డాట్ రైట్లో ఇక్కడే మనం బ్రేక్ ట్యాగ్ ఇస్తే సరిపోతుంది కదా. ఓకే బ్రేక్ ట్యాగ్ ఎలా ఇస్తారో మీకు ఆల్రెడీ తెలుసు, br/br. ఓకే డాక్యుమెంట్ డాట్ రైట్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఫంక్షన్ డాక్యుమెంట్ డాట్ రైట్ DOCUMENT, అది తప్పు. ఓకే మనం ఒక్కసారి టెస్ట్ చేయండి దీని, మళ్ళీ ఇదిగోండి ఇది బ్రేక్ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 2 బ్రేక్స్ పెట్టాను అనుకోండి, కాపీ మళ్ళీ పేస్ట్, అంటే 2 బ్రేక్స్ ఇచ్చాము. సో దట్ మనకు కొంచెం ఎక్కువ గ్యాప్ వస్తుంది ఇలా. ఓకే అంటే ఇక్కడ ఏం చేసాము, ఫంక్షన్ని మనం డిఫైన్ చేసాము ఇక్కడ. ఇక్కడ ఫంక్షన్ని డిఫైన్ చేసాము. అదే ఫంక్షన్ ఇక్కడ 4 times కాల్ చేసాము. కానీ ఫంక్షన్ను కాల్ చేసేటప్పుడు వీటిల్లో మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు. ఓకే, అంటే ఫంక్షన్స్ బేసికల్గా 2 types ఉంటుంది, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో ఇది వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఈసారి నేనేం చేస్తున్నానంటే ఇది మొత్తాన్ని డిలీట్ చేసేసి ఈసారి ఫంక్షన్ యాడ్ దీంట్లో ఏదో సమ్ వాల్యూ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి, అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్లో సే ఫర్ ఎగ్జాంపుల్ C = A + B అని పెట్టాను. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఈ ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ నేను డైనమిక్గా పాస్ చేస్తారన్నమాట. ఓకే ఫైన్, ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేయొచ్చు, వీటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే ఇది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ పేరు వచ్చి యాడ్. ఈ ఫంక్షన్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఈ 2 ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ని మనం డైనమిక్గా పాస్ చేయాలి అంటే మాత్రం ఇలాంటి ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేయాలి. సో ఈ ఆర్గ్యుమెంట్స్ యూజర్ నుండి మనం పాస్ చేస్తాము. పాస్ చేసిన తర్వాత వాటిల్ని స్టోర్ చేసి వాటిల్ని యూజ్ చేసుకొని మనం కొంచెం యాక్షన్ పెర్ఫామ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే C = A + B, అంటే ఈ వచ్చిన రిజల్ట్ని Cలో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను Cని యూజర్కి రిటర్న్ చేస్తారనమాట. రిటర్న్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ కీవర్డ్, రిటర్న్ TURN అనుకుంటా, RETURN రిటర్న్. ఫైన్, ఇక్కడ రిటర్న్లో నేను Cని ప్లేస్ చేస్తున్నాను. అంటే వచ్చిన రిజల్ట్ Cలో స్టోర్ అయింది, ఈ Cని నేను యూజర్కి డిస్ప్లే చేయాలి. ఓకేనా ఫైన్. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఒక రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం, RESULT రిజల్ట్. ఇక్కడ యాడ్ దీంట్లో 33, 56 రెండు వాల్యూస్ని పాస్ చేశాను. ఇప్పుడు నేను అలర్ట్లో నేను ఈ రిజల్ట్ అనే ఈ వేరియబుల్ని డిస్ప్లే చేస్తాను. సో దట్ ఇది ఎలా ఉంటుందంటే బేసిక్లీ ఇది ఏం జరుగుతుందంటే ఈ ఫంక్షన్ పేరు వచ్చి యాడ్, దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్, మీరు ఎన్నైనా పాస్ చేయొచ్చు, ఈవెన్ 30 కూడా నో ప్రాబ్లం. బట్ 2 ఆర్గ్యుమెంట్స్ యూజర్ నుండి పాస్ చేస్తున్నాను, 30, 66. ఈ 30 అనేది ఎక్కడికి వెళ్తుంది, Aలో స్టోర్ అవుతుంది, ఈ 66 అనేది Bలో స్టోర్ అవుతుంది. ఈ రెండు కలిపి వచ్చిన సమ్ వాల్యూ, అంటే అడిషన్, అంటే ఆ యొక్క ఈ వాల్యూ వచ్చిన రిజల్ట్ అనేది సమ్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. నేను దాన్ని రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా వచ్చిన వాల్యూని మాత్రం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేస్తే తప్ప రిటర్న్ పనిచేయదు. సో రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో ఈ వచ్చిన వాల్యూని స్టోర్ చేసి దాన్ని నేను అలర్ట్లో యూజర్కి డిస్ప్లే చేస్తున్నాను. ఫైన్, ఒక్కసారి చెక్ చేద్దాం ఇది. సో రైట్ క్లిక్, ఇది ప్రీవియస్ ఉండేది. సో రైట్ క్లిక్ రిజల్ట్, ఇక్కడ చూడండి 99 అనేది రిటర్న్ చేసింది. ఇది ఎందుకు 99 అంటే ఈ 33 + 66. మళ్ళీ ఒక్కసారి చూడండి క్రోమ్, ఇక్కడ డైరెక్ట్గా 99 రిటర్న్ చేసింది. ఓకే కొట్టంగానే ఇది వచ్చింది. ఓకేనా ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్లో మనకి 2 types ఉన్నాయి, ఒకటి యూజర్ డిఫైన్డ్, ఒకటి ప్రీ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్ ఏంటి అంటే ఇలాంటివి, ప్రీ డిఫైన్డ్ ఏంటంటే ఇప్పుడు మనం అలర్ట్ వాడాము, ఇది ప్రీ డిఫైన్డ్. సో అలర్ట్లో మళ్ళీ ఇది ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఒక 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. ఓకే, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఆ వచ్చిన వాల్యూని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని రిటర్న్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ ద్వారా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని మళ్ళీ యూజర్కి డిస్ప్లే చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.